సిద్ధపడుతున్నటువంటి ఈ సమయాలలో ప్రత్యేకించి ఇక్కడ సమావేశమైనటువంటి మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. క్రీస్తు యొక్క ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా అనేక సందర్భాలలో మనం చవి చూస్తూ ఉన్నాం. క్రీస్తు భగవంతుడు ఈ లోకంలోనికి శాంతి సమాధానాన్ని తన జన్మ ద్వారా మనందరూ కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ శాంతి సమాధానాలు మనందరి మధ్య నిత్యము ఉండాలని ఆ దేవాదేవుని ప్రార్థించుకుందాం. ప్రేమగల సర్వేశ్వర, ఇక్కడ సమావేశమైనటువంటి మీ యొక్క బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ కుమారుడు క్రీస్తు భగవంతుని యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ సాక్షి పుత్రులుగా ఈ లోకంలో ఆయనకు సాక్షి చెట్టు బిడ్డలుగా జీవించేలాగా ఆశీర్వదించండి. ఇక గ్రామాన్ని, గ్రామంలో జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ కృపతో నింపి ఆ కుటుంబాలు శాంతి సమాధానంతో జీవించేలాగా ఆశీర్వదించండి. సరే మరియమ్మ గారా, మా రక్షకునిగా మీ కుమారుడు క్రీస్తు భగవంతుని ప్రసాదించినందుకు మీకు వెల్లది స్తోత్రము తెలుపుతూ ఉన్నాము. మా అందరినీ కూడా మీకు సమర్పిస్తూ మీ కుమారునికి దీవెనలు మీ యొక్క వేడుకల ద్వారా మా మీద సమృద్ధిగా ప్రేమించమని వేడుకొచ్చున్నాము. ఈ యొక్క మనలోకి కూడా క్రీస్తు పేరిట వేడుకొచ్చున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ కూడా దీవించి కాపాడుదలుగాక. ఈ సమయంలో ఫాదర్ గారు బాలయేసు స్వరూపాన్ని యొక్క పశువుల మతంలో ప్రదర్శిస్తున్నారు. అతను చప్పట్లు పెట్టి మన యొక్క అభినందనల్ని, మన యొక్క ప్రేమని ప్రభావం సాగుతాము. మరి ఈ సమయంలో మనం పిలిచిన వెంటనే మన యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఎంతో మంది పెద్దలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీ పేరు చదివిన వెంటనే ఈ స్టేజ్ మీదకి వచ్చి